సంబంధించి కూడా ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సో ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, జిల్లాలో ఏ విధంగా ఆ పోలింగ్ నిర్వహిస్తున్నారో మా ప్రతినిధి నవీన్ నడిగి మరింత అప్డేట్ కూడా తెలుసుకుందాం. ఓటు నవీన్. ఖమ్మం జిల్లాలో ఉదయం 8 నుంచే ఎమ్మెల్సీ పోలింగ్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ దాన్ని చూసుకున్నట్టయితే మొత్తం అటు ఇటు భద్రాద్రి ఖమ్మం జిల్లా సంబంధించిన మొత్తం కూడా భద్రత నడమ కూడా పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు అమర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం భారీ భద్రత అయితే పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అభ్యర్థులు కూడా ఈసారి ఎక్కువ ఉండడం అంటే ఏదైతుందో ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన పట్ట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ అంటే 71 మంది ఉండడం తోటి కూడా అంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉంది. బ్యాలెట్ కూడా చాలా పెద్దగా ఉండడం తోటి కూడా వచ్చే ఒక ఓటర్కి ఏదైతే క్షుణ్ణంగా కొత్త ఓటర్కి అయితే ఖచ్చితంగా ఒక గైడ్ ఇచ్చి తనకి చెప్పిన పరిస్థితి కాబట్టి అయితే కొంతమంది ఇక్కడ అధికారులు ఉన్నారు. ఏ విధంగా ఉంది ఏంటి ఇక్కడ పోలింగ్ సర్వేలు ఎలా నడుస్తుంది అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, పోలింగ్ సర్వేలు ఎలా నడుస్తుంది? అంతా నార్మల్గా జరుగుతుందండి. మొత్తం ఇక్కడ ఈ దానిలో ఈ క్యాంపస్లో మనకి 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 4 పొజిషన్స్ కూడా మన కరెక్ట్గా 8 గంటలకి పోల్ స్టార్ట్ అయింది. అంతా ఓటర్లు ఇప్పుడిప్పుడే ఓటర్ శాతం కూడా పెరుగుతూ ఉంది. అన్ని అరేంజ్మెంట్స్ కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి చేయడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఓటర్ కూడా టెంపరేచర్ని చెక్ చేస్తున్నాం, శానిటైజ్ చేస్తున్నాం. శానిటైజ్ చేసిన తర్వాతే లోనకి పంపిస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఇక్కడ ప్రశాంతంగా నడుస్తుంది. ప్రజలు ఎన్నింటి వరకు పోలింగ్ ఉంటుంది? వాస్తవానికి ఏంటంటే అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు, అంటే 71 మంది అభ్యర్థులతో కొంచెం ఏదైతుందో బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉంది. కొత్త ఓటర్ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తారు? ఆల్రెడీ మనం అవగాహన కల్పించారండి. బయట కూడా మనం పెట్టాం అక్కడ ఓటర్ ఎట్లా ఏం చేయాలి, ఎట్లా పోలింగ్ చేయాలి, ఎట్లా నెంబర్స్ మార్క్ చేయాలి అనేది కూడా మనం ఆల్రెడీ బయట డిస్ప్లే చేసాము. సో కొత్త ఓటర్ కూడా ఈజీగా పోస్టర్ చూసి అర్థమవుతుంది. అది ప్రాధాన్యత ప్రకారం అయితే ఎమ్మెల్సీకి ఏంటంటే మనకి ఇక్కడ వేరే దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ప్రాధాన్యత ప్రకారంగా ఓటింగ్ చేయాల్సి వస్తుంది. అది కూడా బయట మనం డూస్ డోంట్స్ అని చెప్పేసి అని లిస్ట్ పెట్టాం. దాని ప్రకారం కూడా ఇంతవరకు అయితే మనకంత బాగానే జరుగుతుందండి. ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తి ఏర్పాట్లు ఏదైతే ఉందో మంచి భద్రత నడుమ కూడా ఈ పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. అయితే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి జిల్లా సంబంధించిన ఓటర్లు ఎక్కువ కూడా 42,000 మంది ఇక్కడ సుమారుగా 42,677 మంది ఓటర్లుగా ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే సుమారుగా 87,172 మంది ఓటర్లు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి భద్రాచలం ఏదైతుందో భద్రాద్రి జిల్లా సంబంధించి మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలు ఏదైతుందో 62 ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 127 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన ప్రతి పోలింగ్ స్టేషన్ కాడ కూడా గట్టి భద్రత అయితే పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి చూసుకున్నట్టయితే ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూసుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు స్పష్టంగా పాటించుకుంటూ ఏదైతే మాస్క్ లేని వాళ్ళకు కూడా మాస్క్ ఇవ్వడం, అదేవిధంగా టెంపరేచర్ చెక్ చేయడం, తర్వాత అన్ని క్షుణ్ణంగా చేసిన తర్వాతనే తమ ఓటర్ వినియోగించుకోవడానికైతే ఆ ఓటర్లు ఏదైతే క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చూసుకున్నట్టయితే మొత్తం పూర్తిగా చూసుకోవచ్చు. మనం ఒక్కొక్క మనిషికి దాదాపుగా ఒక 7 ఫీట్ల గ్యాప్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఓటర్ కూడా మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. అదేవిధంగా ఫుల్గా ఏదైతే ఉందో శానిటైజ్ చేసుకున్న తర్వాతనే తమ పోలింగ్ బూత్ పోయి తన ఓటర్కు వినియోగించుకునే విధంగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే కొత్త ఓటర్లకు ఏదైతే ఉందో వాళ్ళు ఇబ్బంది పడకుండా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనేది క్షుణ్ణంగా వాళ్ళంతా కూడా ప్రతి బూత్ కాడ కూడా ఓటర్లకు సంబంధించిన ఏదైతే ఉందో ఏ నిలబడ్డం వంటి ఏ అభ్యర్థులకు సంబంధించి 71 మంది అభ్యర్థులు మొత్తం కూడా క్షుణ్ణంగా ఇక్కడ పోస్టర్ల ద్వారా అయితే చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. వాళ్ళు ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వీళ్ళకి పూర్తిగా అవగాహన కలిసేటట్టు ప్రతి పోలింగ్ బూత్ కాడ కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు. పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో బాగానే నడుస్తుంది. అదేవిధంగా భద్రాద్రి జిల్లా అదే ఖమ్మం జిల్లాలో కూడా ఏదైతుందో భారీ భద్రత నడవ కూడా పోలింగ్ నడుస్తుంది తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఫైవ్తో నవీన్ ఆయన ఖమ్మం. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇది మున్సిపల్ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తూనే ఉంటాం. సో ఇప్పటివరకు ప్రశాంతంగానే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతోంది. కౌంటింగ్ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా